ఫ్రెండ్స్, మాండూస్ తుఫాన్ కాస్త తగ్గుముఖం పట్టిందనుకుంటున్న ఈ సమయంలో వాతావరణ శాఖ మరో షాక్ అయితే ఇచ్చింది. ఏపీలో 15న మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుందని వాతావరణ శాఖ అయితే కనుక వెల్లడించింది. ఒకసారి లైవ్ అప్డేట్ కూడా చూద్దాము. ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్ళీ ఒక వాయుగుండం అయితే కనుక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. నేడు రేపు కూడా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు. ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం అయితే ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య ఋతుపవనాలు అయితే చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమల్లోని కొన్ని చోట్ల, అలాగే ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ విభాగం IMD అయితే గనక ఆదివారం రాత్రి వెల్లడించింది. ప్రస్తుతం వెదర్ లైవ్ చూసుకున్నట్లయితే గనక ఆల్మోస్ట్గా మాండూస్ తుఫాను సంబంధించి అయితే గనక మనకి తగ్గుముఖం పట్టినట్టే చెప్పొచ్చు. కాకపోతే ఇంకా 2 రోజులు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వర్షాలు అయితే గనక 2 రోజుల పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే గనక ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదే సమయంలో రానున్న 2 రోజుల్లో అంటే 13 దాటిన తర్వాత మరొక అల్పపీడనం అయితే ఏర్పడేది, వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తున్నారు. రేపటికి సంబంధించి మరి వెదర్ అప్డేట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇంకా మాండూస్ ప్రభావమే కొనసాగుతూ ఉంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.